ఈరోజు అనంతపురం జిల్లా అర్బన్ ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్సిపి నాయకులు గడప గడప కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఎందుకు ఈ గడప గడప కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అంటే జరిగిపోయిన దినాల్లో వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు మాజీ శాసన సభ్యులు పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టడంతో ప్రజలు ఇచ్చిన స్పందన చాలా విపరీతంగా మంచిగా చాలా గొప్పగా ఆహ్వానం పలికారని చెప్పి వాళ్ళ ఉనికిడి చాలా తట్టుకోలేక గడప గడప కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఏ రీతిగా మీరు గడప గడప కార్యక్రమానికి వెళ్తున్నారో ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోవాలి ఏ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేశామని చెప్పేసి మీరు గడప గడప కార్యక్రమానికి వెళ్తున్నారో అప్పటిలో ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇంటింటికి కొలాయిలు అనే ప్రస్తావన తీసుకొని వచ్చి ఇంటింటికి కొలాయిలు వేస్తే వాటికి తీసిన కొలాయిల గుంతల్ని బూడ్చలేక ఈ పొద్దుడికి ఉన్నాయి గుంతలు ఆ గుంతలు మీకు కనిపించడం లేదా దాన్ని దాటుకొనే వెళ్తున్నారు ఈరోజు లోకల్ నాయకులు లీడర్స్ వైఎస్ఆర్సిపి కాకపోతే మీరు చేసే కార్యక్రమాలు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఏ రీతిగా చేస్తున్నారు అనేది పేదల ప్రజలను అడ్డి విరిచడానికి నూరి ధరలు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం అయినప్పటి నుండి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం ఉందనేది మీకు తెలుస్తుంది ఈ ఎలక్షన్లు ముందున్న ఎలక్షన్లలో మీకు తెలుస్తుంది ప్రజలు బుద్ధి చెప్తారు కాకపోతే మీరు చేసిన ఈ పనులు ఏ రీతిగా ఉన్నాయని మీరు గడప గడప కార్యక్రమంలో లోకల్ లీడర్స్ వెళ్తున్నారో అర్థం కాకుండా ఉంది ఈరోజు నిత్యావసర ధరలు అయితేనేమి ఫీజు రిబంబం అయితేనేమి కాలేజీల్లో అమ్మఒడి కార్యక్రమం అని చెప్పారు ఎంతమాత్రం అమ్మఒడి కార్యక్రమాలు అమలయ్యాయి అదే రీతిగా కరెంటు బిల్లులు అయితేనేమి ఏ రీతిగా కరెంటు బిల్లులు ఉన్నాయి ఇప్పుడు వాటర్ సప్లై లేకున్నట్లు ఉంది ఏ రీతిగా వాటర్ సప్లై లేదు ప్రతి ఒక్క గడపకి మీరు వెళ్తామంటున్నారు ఆ గడప కార్యక్రమాల్లోనే ఆ గడప దగ్గర మిమ్మల్ని ప్రశ్నించే దినాలు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కాకపోతే లోకల్ ఎమ్మెల్యే గారు ఒకటే అడుగుతున్నాను మీరు చేసిన అభివృద్ధి ఏముంది రోడ్లు వేయించారా ఎవరో పుట్టిన బిడ్డకి పేరు పెట్టడం అన్నట్టు మీరు అప్పుడు చేసిన కార్యక్రమాల్లో వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు చేసిన అభివృద్ధికి ఇప్పుడు పైన పైన రోడ్డు మీద తార వేసుకుంటూ వెళ్తున్నారు అది మీ కాళ్ళకే కరుచుకొని వస్తున్నది ఒకసారి ఆలోచన చేయండి ఎవరో చేస్తున్న అభివృద్ధి పనులని మీరు ఇప్పుడు పేరు పెట్టుకుంటున్నారు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు చేసిన అభివృద్ధిని మీరు చెప్పుకుంటున్నారు గొప్పగా పాదయాత్ర కార్యక్రమం పెట్టినప్పుడు మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టుగా ఉండే ఇప్పుడు గడప గడప కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు అభివృద్ధి పనులు ఎవరు చేశారు ముందున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఉనికిని తట్టుకోలేకే మీరు ఇప్పుడు గడప గడప కార్యక్రమానికి వెళ్తున్నారని తెలుస్తుంది ప్రజలు దీనికి తగిన బుద్ధి చెప్తారు ఈ రీతిగా ప్రెస్ మీట్లో మీకు హెచ్చరిస్తున్నాము ఎస్ఎస్ఎల్ నగర కమిటీ తరఫున ముందున్న ఎలక్షన్లో తప్పక మిమ్మల్ని ఓడించి మీ ప్రభుత్వాన్ని గద్దదించేలా ప్రజలే మీకు బుద్ధి చెప్తారని మీకు ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను.